హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హర్నాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కరివేపాకు ఎక్కువ రోజులు ఎలా నిలువ చేసుకోవాలి, తాజాగా ఫ్రెష్గా క్లీన్గా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. చాలామంది ఫ్రిడ్జ్లో అలానే పెట్టేస్తారండి, అది 2 రోజుల్లోనే పాడైపోతుంది. కాకుండా కరివేపాకును బాగా వాష్ చేసుకోండి. దీన్ని ఫ్యాన్లో అయినా ఎండలో అయినా ఒక 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి. బాగా ఆరిన తర్వాత ఒక్కొక్క రెమ్మ తీసుకొని కరివేపాకును వేరు చేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకును గాజు సీసాలో వేసుకొని పైన టిష్యూ పేపర్తో కవర్ చేస్తూ మూతను టైట్గా పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైలీ యూస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టి కరివేపాకును వేస్తూ టిష్యూ పేపర్తోనే కవర్ చేసుకోండి. ఇది డైలీ కూరల్లో యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ పెట్టి కరివేపాకును వేస్తూ మరొక టిష్యూ పేపర్తో కవర్ చేసుకోండి. ఇలా కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.